సాధారణంగా గ్రహణం అంటే దర్భలు వేయాలి ప్రతి దాంట్లో అంటూ ఉంటారు. అసలు గ్రహణానికి దర్భలకి ఉన్న సంబంధం ఏంటంటే? గ్రహణానికైనా కాదండి, దర్భ అన్నది పరమ పవిత్రమైనటువంటిది. ఏ కార్యక్రమంలో, పవిత్ర కార్యక్రమంలోనైనా మనం దర్భలు వాడుతూ ఉంటాం. ఇది ఎక్కడొచ్చింది అంటే, ఈ మన గరుక్మంతుని యొక్క జన్మ వృత్తాంతంలో ఉంటుంది. వినతా కద్రువులకి, ఇందులో వినతాదేవికి గరుక్మంతుడు జన్మించినప్పుడు ఆ కద్రువాదేవి చెప్తుంది అనమాట, వినతాదేవి ఎప్పుడు నా చెర నుండి బయటపడుతుంది అంటే నాకు అమృత భాండాన్ని తీసుకురా, అప్పుడే వదులుతాను మీ తల్లిని అంటే, గరుక్మంతుడు అమృత భాండాన్ని తీసుకొచ్చి అక్కడ దేవతలు చెప్తారు ఇలా ఆమెకి ఇచ్చేస్తే ఎలాగా, ఎందుకంటే కద్రువ ఆమె యొక్క సంతానం అంతా కూడా ఈ వాసుకి మొదలైనటువంటి సర్పాలు. సో వాళ్ళకి ఇవ్వకూడదు, మనం మన దగ్గరే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఆయన పథకం ప్రకారం తీసుకొచ్చి అమృత భాండాన్ని దర్భల మీద పెడతాడు. గ్రహణానికి దర్భకి సంబంధించినటువంటి విషయం ఇది. వినతా గద్రు గరుక్మంతుడి జన్మ వృత్తాంతంలో కనబడుతుందండి. వినతాదేవి యొక్క పుత్రుడైనటువంటి గరుక్మంతుడు ఆమెని కద్రువ చెర నుండి విడిపించడానికి ఆమె ఒక కోరిక కోరుతుంది, ఏంటంటే నాకు అమృత భాండం కావాలి అని. ఆ అమృత భాండాన్ని ఆయన తీసుకొస్తాడు, కానీ ఈ దేవతలు చెప్తారు ఆమెకి గనక అమృత భాండం మనకి ఇచ్చినట్టయితే, ఆమెకి ఇచ్చినట్టయితే వద్దు, మన దగ్గరే ఉండాలి, మనమే ఉంచుకుందాం అని చెప్పి ఒక చిన్న పన్నాగం పండుతారు. ఆ పన్నాగంలో భాగంగా ఇది పెద్ద స్టోరీ, దాన్ని కుదిస్తున్నాను. దానిలో భాగంగా ఏంటి అంటే ఆ అమృత భాండాన్ని తీసుకొచ్చి యథావిధిగా ఈ గరుక్మంతుడు దర్భల మీద ఉంచుతాడు. ఎప్పుడైతే ఈ దర్భల మీద ఉంచుతాడో అమృతానికి ఉండేటువంటి కొంత శక్తి ఎప్పుడైనా అటు ఇటుగా ఒలుకుతూ ఉంటుంది కదా, ఆ శక్తి అంతా కూడా కొంత ఈ దర్భల్లోకి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ దర్భ పరమశక్తివంతమైనదిగా మారుతుంది. అందుకనే మనం ముఖ్యంగా గ్రహణాలు వచ్చే టైంలోనే దర్భలు ఉపయోగిస్తారనుకుంటాం, కానీ కాదు. చాలా పుణ్య కార్యక్రమాల్లో మనకి ఇప్పుడు చూడండి, కళ్యాణాల్లో వాటిలో కూడా చాలా వరకు దర్భలు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే చాలా శుభకార్యాల్లో పరమ పవిత్రమైనటువంటి ఈ దర్భను ఉపయోగిస్తూ ఉంటారు. గ్రహణ సమయంలో ఈ దర్భ ఉంచినటువంటి ప్లేస్కి మైల అంటదు అనేటువంటి విషయం కూడా మన పురాణాల్లో స్పష్టమవుతూ ఉంటుంది. అందుకనే ముఖ్యంగా గ్రహణాల టైంలో మన సింహాసనం మీద దేవుడి గుడిలోనూ లేకపోతే మిగతా వాటి మీద కూడా ఈ దర్భ ఉంచడం అన్నది ఆనవాయితీగా వస్తుంది.